జగన్మోహన్ రెడ్డి హయాంలో పాస్ పుస్తకాల మీద, అదేవిధంగా సర్వే రాళ్ల మీద తన బొమ్మలు వేసుకోవాలన్నటువంటి ఆతృతలో దానికోసం పెట్టినటువంటి ఖర్చు ఇప్పుడు రాష్ట్ర ప్రజల మీద పడుతోంది. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రయోగాల ఫలితం ఇప్పుడు రాష్ట్ర ప్రజలు భరించాల్సి వస్తోంది. ముఖ్యమంత్రి తన ప్రచార యావతో తన బొమ్మే అన్ని చోట్ల కనిపించాలనేటువంటి ఆలోచనతో ఏకంగా పొలాల్లో సర్వేరాళ్ల మీద, రైతులకు ఇచ్చేటువంటి పట్టాదారు పాసు పుస్తకాల మీద, అన్నింటి మీద తన బొమ్మే ఉండాలన్నటువంటి తపనతో తాపత్రయంతో చేసినటువంటి ఖర్చు తిరిగి మళ్ళీ సరిచేయడానికి ఈ ప్రభుత్వం పూనుకుంటోంది. దీనికోసం మళ్ళీ అదనంగా ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనికోసం 35 కోట్ల రూపాయల వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసేందుకు సిద్ధపడింది. గత ప్రభుత్వం జారీ చేసినటువంటి పట్టాదారు పాసు పుస్తకాలతో పాటుగా సర్వేరాళ్లపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బొమ్మలు చెరిపేసేందుకు ప్రభుత్వం 35 కోట్లకు పరిపాలనాపరమైనటువంటి అనుమతి ఇచ్చింది. రాళ్లపై బొమ్మల తొలగింపునకు 12 కోట్ల 50 లక్షలు, అదేవిధంగా భూ హక్కు పత్రాలు పట్టాదారు పాస పుస్తకాలతో తిరిగి ఇచ్చేందుకు 21 కోట్ల 86 లక్షల రూపాయలు. అంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి బొమ్మతో పట్టాదారు పాస పుస్తకాలు కేటాయించిన వాటిని తిరిగి తీసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సింబల్తో, ఆంధ్రప్రదేశ్ అధికార ముద్రతో ఉన్న పట్టాదారు పాస పుస్తకాలు అందించేందుకు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికోసం 22 కోట్ల రూపాయలు సుమారుగా ఖర్చు చేస్తోంది. ఇక సర్వేరాళ్ల కోసం మరొక 15 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతోంది. అది ఇది కలిసి 35 కోట్ల రూపాయలు పైబడినటువంటి వ్యయాన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రజల ఖజానా నుంచి ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధానాల ఫలితం ఇప్పుడు ప్రజలను ఎత్తున పడుతున్నటువంటి భారం. ఈ 35 కోట్ల రూపాయలు ఉంటే రాష్ట్రంలో పాడుపడిపోయినటువంటి స్కూల్ బిల్డింగ్లు 10 బిల్డింగ్లు బాగు చేయొచ్చు, ఆసుపత్రులు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఆసుపత్రుల్ని సరిచేయొచ్చు, అనేక రకాల సమస్యలు పరిష్కరించవచ్చు, కొన్ని వంతెనలు కట్టవచ్చు, కొన్ని చోట్ల రోడ్లు వేయొచ్చు, చాలా అభివృద్ధి చేసేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఒట్టి వృధా ఖర్చు, ఎవరికి పనికిరాని ఖర్చు, ఊరికినే కేవలం జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకుని ఆయన ప్రచారం చేసుకోవడం కోసం, ఎవరో రైతు భూమి మీద తన పట్టాదారు పాస పుస్తకం మీద తన బొమ్మ వేసుకోవడం కోసం ప్రచార యావతో చేసినటువంటి ఒక వృధా ప్రయాస కారణంగా ఇప్పుడు ప్రజలకి 35 కోట్ల రూపాయలు అదనంగా భారం అవుతుంది. అప్పుడు చేసినటువంటి ఖర్చు ఒక భాగం, అదంతా వృధా. ఇప్పుడు మళ్ళీ సరిచేసి మళ్ళీ ముద్రించి మళ్ళీ ఇవ్వడం కోసం మరొక ఖర్చు, అప్పుడు వేసినటువంటి సర్వేరాళ్ల ఖర్చు ఒక రకం, ఆ ఖర్చు మళ్ళీ తొలగించి ఆయన బొమ్మలన్నీ తీసేసి మళ్ళీ సర్వేరాళ్ళు సిద్ధం చేయడానికి మరొక ఖర్చు. అంటే అప్పటి ఖర్చు ఒక రకంగా వృధా అయితే ఇప్పుడు మళ్ళీ అదనంగా 35 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కేవలం ప్రచార యావతో ఆయన కోరికతో తన బొమ్మే అన్ని చోట్ల కనిపించాలన్న లక్ష్యంతో చేసినటువంటి ప్రయత్నం కారణంగా అవుతుంది.